কলুষ ভারমুলে <também> <Channel> ప్రుకు కృంగీసి నవీ వ్యాధి బాధలకములై క్షేదమాయనూ ఘనదైవ మా ఆ నిదాపు చేచి ప్రాపు

વ્યધન પલુચેસી નવી પડનું પાપ પડલ ચેત વેદ્યમાયનું કરુણાત્મસી કરુણાત્મશ્રી મી કરુણ મિ છી શરણ મીયુમા मैन भ्रतपुतूली पुलितु पुमा आत्मनिं पुमा जीवात्मनिं पुमा परमपावनात्मनि ప్రభునందు ప్రియా సహోదరులారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను మీరంతా క్షేమంగా ఉండాలని ఆ పరలోకపు తండ్రి ఎల్లవేళలా మీకు తోడై ఉండి ఈ అంత్య దినములలో ఆఖరి కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీకు సలహాలిస్తూ ఆయన ఆశీర్వాదముతో మీరు నడిపించబడాలని మీ కొరకు ఎప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియుల మరి ఈరోజు ఈ హోప్ ఛానల్ టీవీ ద్వారా ప్రచారం అవుతున్నటువంటి ఈ వర్తమానాలు వింటున్న మీరు అందరూ కూడా బహుగా దీవించబడాలని నా ప్రార్థన ఉన్నది వర్తమానంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వోన్నతుడ మీకు వందనములు స్తోత్రములు ఇదిగో దేవా ఈరోజు ప్రభా టీవీల ముందు కూర్చుని మా సహోదరులు అందరూ ప్రభు మీరెన్నుకున్న నీ బిడ్డలు వర్తమానములు వినిచున్నారు వారితో ఈ వర్తమానముల ద్వారా అంత్య దినములను కూర్చున్నటువంటి వర్తమానాలు మీరు మాట్లాడుతున్నారు తండ్రి ఈరోజు నీ బిడ్డలను దీవించి వారికి కావలసినటువంటి వాక్యము ద్వారా మీరు వారితో మాట్లాడమని ఏసయ్య నామములో వేడుకొనిచున్నాను మా పరమతండ్రి ఆమెన్ ప్రియులరా ఈ యొక్క సిరీస్లో మనము అంత్య అంత్యకాల ప్రజలకు దేవుని ఆత్మీయ పిలుపు అనేటువంటి ఆ అంశాల మీద మనం మాట్లాడుకునిచున్నాము ఈరోజు దేవుని ప్రజలకు దే అంత్యదినములలో తీర్పులను గురించి ఈరోజు నేను మీతో దేవుని వాక్యము మాట్లాడబోతా ఉన్నాను యాహాను స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో ఇలాగునా వ్రాయబడి ఉన్నది నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు అక్కడ కలడు నేను చెప్పిన మాటయే అంత్యదిన మందు వానికి తీర్పు తీ తీర్పు తీర్చును యేసు ప్రభువారు ఈ వాక్యమును సెలవిస్తూ ఉన్నారు ఏమని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు ఎవరు తీర్పు తీర్చివాడు ఒకడున్నారు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయనను నిరాకరిస్తారో అనగా ఆయనను అంగీకరించరో వారికి ప్రభువారు తీర్పు తీర్చుతున్నారు ప్రిల్లగా ఆ తీర్పు అంత్య దినములలో వానికి వానికి తీర్పు తీర్చును ఎవరు అంటే ఏసు ప్రభువారు అంత్య దినములలో తీర్పు తీర్చబడుతుంది అని లేఖనము మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది దేవుని ప్రజలకు తీర్పులు ప్రకటించబడ్డాయి ఈ సృష్టిలో ఉన్న సర్వలోక మానవాళి కొరకు మ దేవుడు తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలకే తెరవబడినటువంటి ద్వారము ఈరోజు ఎవరైతే దేవుని మాట వింటున్నారో దేవునిని అంగీకరిస్తున్నారో వారి కొరకు దేవుడు ఒక ద్వారము తెరవబడినట్లుగా మొట్టమొదటి వాక్యాన్ని మనం ఒక విషయాన్ని మనం చదువుకుంటాం నాలుగు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథకర్త అయిన భక్తుడైన యాహాను ఈ విషయాన్ని రాతున్నాడు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వనిని పోలి పోలిన వాని వలె నాతో మాట్లాడిగా వింటిని ఆ మాట వినినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదును అని చెప్పాను భక్తుడైన యాహానితో మాట్లాడుతున్నారు దేవుని వాక్యము ఏమని ఒక ద్వారము తెరవబడ్డది ఆ ద్వారములో ఏమి తెలియచేయబడుతుందంటే నువ్వు పైకి ఎక్కిరా నువ్వు పైకి రమ్ము అని స్వరము వినబడతా ఉంది దేవుడు తన ప్రజలకు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచాడు నా ప్రజలారా రండి మీరు వచ్చి మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వాధీనపరుచుకొనండి అని చెప్పని యేసు ప్రభు వారు పిలుస్తున్నారు ప్రియా విశ్వాసులారా ప్రభునందు దేవుని సహోదరులారా ఈరోజు దేవుని లేఖనము మనతో మాట్లాడుతుంది ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారు వారి కొరకు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఒక ద్వారాన్ని తెరుస్తున్నారు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ద్వారము తెరిచారు ఆ ద్వారం ఏమంటున్నారంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము యేసు ప్రభు వారే మార్గమై ఉన్నారు ఆయనే ద్వారమై ఉన్నారు ఎవరైనాను నా ద్వారా తప్ప నా మాటలు విని నా ద్వారా తప్ప ఇంకెవడో కూడా తండ్రి వద్దకు చేరలేరని స్పష్టంగా ప్రభువారు చెప్తున్నారు ప్రేమేనా సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్యము నీ కొరకు ఆయన ద్వారాన్ని తెరిచాడు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఎందుకనంటే అంత్య దినములలో తీర్పులు ప్రకటించబడ్డాయి ఆ తీర్పు ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తున్నారో తీర్పు తీర్చివాడు అక్కడ ఉన్నాడు ఆయన వస్తున్నాడు అనే విషయము చెప్పబడుతుంది అంత్య దినములలో దినమందు వానికి తీర్పు తీర్చును అంగీకరించిన వానికి తీర్పు జరుగుతుంది అంగీకరించిన వానికి ద్వారం తెరవబడుతుంది నీవు అంగీకరించి ఉన్నావనుకో నీకు ద్వారం తెరిచి వేసేయ రమ్ము నా యద్దకు రమ్ము అని చెప్పని పిలుస్తున్నాడు ఒకవేళ నీవు అంగీకరించలేదనుకో నీకు తీర్పు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని నేను చదువుతాను దయచేసి మీరు ఆలకించండి వాక్యంలో చక్కగా మాట్లాడ మాట్లాడబ మరియు గొప్పవారేమి కొద్దువారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండి చూస్తూనే అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము వెప్పబడిను ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున తీర్పు పొందుదురు ప్రభువారు ఆయన సముఖములో గ్రంథములు ఉన్నాయి ప్రియులరా ఆయన మన యొక్క జీవిత చరిత్ర మన యొక్క క్రియల విధానం అంతా కూడా ఆయన గ్రంథములలో దేవదతలు లిఖిస్తూ ఉన్నారు రేపొద్దుట ఆయన తీర్పు తీర్చబోతున్నాడు ఎవడైతే ఆయన్ని అంగీకరిస్తున్నారో వారు తీర్పు పొంది ఉన్నారు వారి దేవుని దేవుని దేవుడు వారి కొరకు ద్వారములు తెరిచి రమ్మని పిలుస్తున్నాడు వారి పాపం నుంచి విడుదల పొంది ఉన్నారు ఇంకా ప్రభువుని అంగీకరించలేదా అయితే ఇప్పుడే నీవు ఒక మంచి నిర్ణయానికి రా ఏంటి ఆ నిర్ణయం అంటే ఈనాడే ఏ రక్షకుడిగా అంగీకరించడానికి ఈనాడే యేసు క్రీస్తు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరించు ఎందుకంటే నీకు తీర్పు జరగకముందే ప్రభువుని అంగీకరించినట్లయితే ఏసయ్య నీకు ఒక ద్వారాన్ని మంచి ద్వారాన్ని తెరిచి ఆయన రాజ్యానికి నేను పిలుస్తున్నాడు స్పష్టంగా మరి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చాలా స్పష్టమైనటువంటి మాటలు తెలియచేయబడతా ఉన్నాయి మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని నేను చదువుతాను నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైనను కొంచెమై ఉండి నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనాన లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను దానిని ఎవ్వరూ వేయనేర యేసు ప్రభువారు చెప్తున్నారు నీ కొరకు తలుపు నీ ఎదుట తెరవబడి ఉంది ఎందుకనంటే నీవు యేసు క్రీస్తుని అంగీకరించావు నీ శక్తి కొంచెమే బలహీనుడు నువ్వు నీవు బలవంతుడు కాదు బలహీనుడు ధనవంతుడు కాదు ధనం లేనిటువంటి పేదవాడు నీవు అందమైనవాడు కాదు అయినా దేవుడు నిన్నేమంటున్నాడంటే నీ బలహీనతలోనైనా నీ కష్టములలోనైనా నీ నీ యొక్క శ్రమల్లోనైనా స్పష్టంగా చెప్పబడుతుంది నీ క్రియలు నేను ఎరుగుదును నీకు నీకున్న శక్తి కొంచెమై ఉన్నది కొద్దిగా నువ్వు శక్తిహీనుడు బలహీనుడు కొంచెమే శక్తి ఉంది అయినప్పటికీ నీవు నా వాక్యమును గైకొని నా నా నామమును ఎరిగి ఉన్నావు ఎరగ నే నీ నామం నాకు తెలియదు ఏసంటే ఎవరు నాకు తెలియదని నీవు అనలేదు నీవు శక్తిహీనుడివైన నీవు యేసు క్రీస్తు నామని ఎరిగ ఎరిగి ఉన్నానని యేసును గూర్చిన సాఖ్యము నువ్వు చెప్తున్నావు కనుక నే నీ ఎదుట ద్వారము తెరవబడ్డదే ఆ ద్వారము ఏంటంటే పరలోక రాజ్య సంబంధమైన ద్వారము రమ్ము ఈ ద్వారములోకి రమ్ము అని చెప్పాను రమ్ము చూచున్నాడు ప్రభువైన యేసు నద్దకు రమ్ము యేసు ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు ఆయన ద్వారాన్ని తెరిచి ఆ ద్వారము గుండా నిత్య జీవానికి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు ప్రియమైన సహోదరి ఇదే తరుణము ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము ఇకనైనా నీవు ఇహలోక సంబంధమైన మార్గాన్ని విడిచి రమ్ము ఏసయ్య దగ్గరికి ఆయన తెరిచినటువంటి ద్వారాన్ని ఎవరో వేయడానికి సరిపారు ప్రియులరా ఎవరు వేయడానికి సరిపారో వేయలేరు కూడా కనుక ఏసయ్య మొట్టమొదటకుండగా ఆయన ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన ప్రజల కొరకు ఆయన నిత్య జీవ సంబంధమైన పరలోక ద్వారాన్ని తెరిచి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు రెండవది విశ్వాసులకు ప్రకటించబడినటువంటి అవిశ్వాసులకు ప్రకటించబడిన తీర్పు యాహాను స్వార్థ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుదాం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నేను చదువుతాను దయచేసి మీరు ఆలకించండి ఆయన ఎందు విశ్వాసం విశ్వాసముంచని వానికి తీర్పు తీర్చబడదు విశ్వాసముంచి వారికి తీర్పు తీర్చబడదు విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ముందే తీర్పు తీర్చబడి ఉన్నది ఆయన ఎందు విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడదు కానీ విశ్వాసముంచలేని వానికి దేవుని యొక్క అద్వితీయ యొక్క మారుని ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక ఏమైంది వానికి తీర్పు ఇంతకుముందే ప్రకటించబడిపోయింది ప్రియమైన సహోదరుడ ఇప్పటికీ కూడా నీవు ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నావనుకో నీకు ముందే తీర్పు తీర్చబడిపోతుంది దయచేసి గమనించు ఈ మాటలను బట్టైనా నీ హృదయములో మారు మనసు కలిగి ప్రభువారు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నారు నీవింకా క్రీస్తుని అంగీకరించకుండా ఎందరు దైవజనులు నీతో మాట్లాడినా ఎన్ని ఎన్నిసార్లు దేవుని లేఖనము నిన్ను గద్దించినా దేవుని వాక్యము ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్నా నీవింకా కూడా మారు మనసు పొందకుండగా ప్రభువుని అంగీకరించకుండగా ఇంకా కూడా నీవు అవిధేయతలోనే మూర్ఖత్వంలోనే కొనసాగుతున్నట్లయితే ఈరోజే ప్రభు ఆయన వాక్యం ద్వారా నీతో సెలవిస్తున్నాడు ఏమని నీకు ముందే తీర్పు ప్రకటించబడిపోయిందని మాట్లాడుతున్నాడు ప్రభువారు ఇంతకు మునిపే నీకు తీర్పును ప్రకటించేస్తున్నాడు ఆ తీర్పు నీకు తీర్చకముందే నీ నీ ఎడల ఆ ప్రభువారు తీర్చినటువంటి ఆ తీర్పు ప్రకటన జరగకముందే ఇదే అనుకూల సమయమని ప్రభువారు నిన్ను పిలుస్తున్నారని నిన్నే పిలుస్తున్నారని తెలుసుకుని ప్రభు వైపు తిరగమని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిది అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు మనం చదువు నేను చదువుతాను దయచేసి మీరు ఆలకించండి వాక్యము ఈ ఇలాగే ఎంత జరిగిననో వారు ఇంకనూ పాపము చేయిచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను భక్తుడైన కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు దావీదు భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నారు ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభువారు ఎంత జరిగాక కూడా యేసు ప్రభువారు తీర్పు ప్రకటించబడ్డదే అని చెప్పని నీ నీతో మాట్లాడుతున్నా నిన్ను హెచ్చరిస్తున్నా నిన్ను పిలుస్తున్నా అనేకసార్లు దేవుని సేవకుడు నీతో మాట్లాడుతున్నాడు అనేక సార్లు దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది ఆలస్యం చేయవద్దు మారు మనసు పొందు రక్షణ పొందు ప్రభు చెంతకురా ఆయన సన్నిధికి నీ పాపములు ఒప్పుకో ప్రభువు నిన్ను క్షమించి నీ పాపాన్నంతా తీసివేసి నీకు నిత్య ఇస్తాడని చెప్పని నేను పిలుస్తున్నా నీవింకా ప్రభువు దగ్గరికి రాకపోయినట్లయితే ఏసయ్య నీ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయలీ జనాంగము ఆయన వారి జీవితంలో చేసినటువంటి కార్యములు ఎన్నో అద్భుతాలు చేసినా వారి అన్నీ కూడా చూసి ఇంకా కూడా వారి ప్రభువుని తెలుసుకోలేదంటే వారి దేవుని ఎద్దకు రాలేదంట ప్రియులారా దేవుని ఎద్దకు వారు రాలేదు అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది ఎంత జరిగినా వారింకనూ పాపములోనే ఉన్నారో దేవుడు నీ ప్రార్థన దేవుడు దైవజనుడి నీ కొరకు చేసిన ప్రార్థనలకించి నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడుతున్నావు ఎన్నోసార్లు మరణ పాశముల నుంచి నువ్వు విడిపించబడ్డావు ఇలాంటివి ఎన్నో నీ జీవితంలో జరిగినాయి అయినప్పటికీ మారు మారుమనసు పొందకుండగా ప్రభువుని అంగీకరించకుండగా వాయిదా వాయిదా వాయిదాలు వేస్తూనే ఉన్నావు సహోదరుడా వాయిదా వేయవద్దు ఇంకా ప్రభువు త్వరగా రాబోతున్నారు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఆయన ఆశ్చర్య కార్యములు చూసిన తర్వాత కూడా ఇంకా ఆయన నమ్మకపోయినట్లయితే సంవత్సరములు అక జ వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోబోతున్నాయి అకస్మాత్తుగా ఏదో ఒక రోజున ఆ తీర్పు అకస్మాత్తుగా మన మీదకి రాబోతుంది మన మీదకి ఆయన తీర్పు రాకముందే నీవు నేను కూడా ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ప్రభువులు ఏమనంటే ప్రభువా మీరు తీర్పు తీర్చే గడిగా ఆసన్నమైపోయింది ఆ తీర్పు నా మీదకు రాకముందే ఈనాడే నా పాపములు నీ అద్దో ఒప్పుకుంటున్నాయన నన్ను క్షమించు ప్రభు అని నీవు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో ప్రభుతో మాట్లాడు నువ్వు నీ వ్యక్తిగతంగా దైవజనుడి పిలిచిన ఆ పిలుపును దేవుని వాక్యము నీతో మాట్లాడిన ఆ మాటలని విను గ్రహించు ప్రభు తిరుగు నీవు ప్రభు చంతకరా ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు నీకు నీ కొరకు ఆయన జీవ మార్గాన్ని నిత్య జీవ మార్గాన్ని ఆయన ఉన్నాడు యాహని స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం చదువుదాం నేను చదువుతాను ఒకసారి ఆలకించండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను కాగా మీ పాపములలో మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించినలా మీరు మీ పాపముల్లోనే ఉండి చనిపోవుదురు అని వారితో చెప్పాను ఆయన మన మన మనలను ఆయన ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మన పాపములు ఆయనలో మనం పాతిపెట్టి నీటి ద్వారా ఆయన ఆయన నామం ద్వారా మనం చనిపోయి తిరిగి ప్రభువులో మనము పునరుద్ధానం అందవలసిన వారమే అన్నాము మనము మూడో విషయాన్ని మనం చూసినట్లయితే మూడో విషయము మొదటి విషయము దేవుడు తన ప్రజల కొరకు తెరవబడినటువంటి ద్వారము దేవుడు తన ప్రజల కొరకు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచాడు రండి అని చెప్పని తన ప్రజలను పిలుస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ద్వారము తెరిచి నేనే ద్వారము నేను తెరిచినటువంటి ద్వారము ఎవరు వేయడానికి సరిపోరు అంటున్నారు ఎవరి కొరకంటే ఆయన నమ్మినటువంటి వారి కొరకు రెండో విషయము ఆయన విశ్వాసులు అవిశ్వాసులకు ఆయన తీర్పు తీర్చేశాడు ఎప్పుడంటే ఇంతకుముందే తీర్పు జరిగిపోయింది ఎన్ని జరిగినా ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఎన్ని ప్రాణాపాయ స్థితుల నుంచి తప్పించినా ఎన్నో జీ నీ జీవితంలో ఎన్నో సంఘటనలు నీవు కళ్ళారా చూసినా ప్రభువును గూర్చిన వర్తమానాలు నీకు ఎన్ని ప్రకటించబడ్డా నీ వెనకపోయినప్పుడు నీకు తీర్పు ప్రకటించబడిపోయిందనే విషయము రెండో విషయం మనకు తెలియచేయబడుతుంది ఇక మూడో విషయము ఈ యుగ సంబంధమైన అంధకారము మనుషులను ఈ యొక్క తీర్పు దినములలో అధికముగా కమ్ముకొని ఉంటుంది ప్రియుల అంత్య దినములలో దేవుని తీర్పులు ప్రకటించబడిన సమయములో అంధకారం వారి కొళ్ళకు కమ్ముకొని ఉంటుంది అది ఈ యుగ సంబంధమైనటువంటి అంధకారము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ కొరిందీలు నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతాను దయచేసి విశ్వాసులు ఆలకించండి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపరుసు స్వార్థ ప్రకారము ప్రకాశము వారికి ప్రకాశింపనివ్వకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలిగి చేస్తూ ఉంది దేవుని స్వార్తను ఆయన వాక్యము వెలుగును చూడకుండా ఉండడానికి దేవుని స్వరూపము క్రీస్తు యొక్క మహిమను ఆ స్వార్థ అనేటువంటి వాక్యము వారి కంటి కనబడకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నా ఈ యొక్క సంబంధమైన ఈ లోక సంబంధమైనటువంటి దేవత లేకపోతే పాపము వారికి ఏం చెప్తుందంటే వారి కళ్ళకు అంధకారాన్ని కలుగజేస్తుందంట చేస్తుందంట నీ ముందు దైవజనుడి ఎన్ని దేవుని వర్తమానంలో ప్రకటించబడుతున్నా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు నామంలో నీ కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా నీ జీవితంలో దేవుడే ఎన్నో కార్యాలు చేసినా నీ భార్య చేసిన ప్రార్థనలు బట్టి నీ గ్రామంలో ఉన్న నీ సేవకుడు చేసిన ప్రార్థనలు బట్టి నీ జీవితంలో కొన్ని అద్భుత కార్యాలు జరిగిన అయినప్పటికీ కూడా నీవు దేవుని శక్తిని చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత నీకేం చేస్తుందంటే అంధకారాన్ని కలిగి చేస్తున్న ప్రియమైన సహోదరుడా ఒకవేళ ఇన్ని జరుగుతున్నా నీవింకా దేవుని వైపు చూడకపోయినట్లయితే నీవింకా దేవుని వైపు చూడకపోయినట్లయితే యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో భక్తుడైన యోహను ఒక చక్కని విషయాన్ని వ్రాస్తున్నారు నేను చదువుతాను దయచేసి ఆలకించండి ముప్పై ఒకటవ విష వచనము ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడి ఉన్నాడు ప్రస్తుతానికి ఈ లోకానికి తీర్పు జరుగుతుంది ఈ లోకాధికారి సైతానుడు త్రోసివేయబడబడ్డాడు కనుక ఆ తీర్పు నీ దగ్గరికి రాకముందే నీవు నీ పేరు ఆ తీర్పులోకి రాకముందే నీవు దేవుని వైపు చూడు ఒకవేళ చూడకపోతే ఏం జరుగుతుంది నిత్య నాశనము జరగబోతుంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుంటే ఆ వచనంలో ఒక విలువైన మాట మనకు తెలియచేస్తూ ఉన్నారు ప్రభువారు ఆ పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారును మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అగ్నిగుండములో అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇదే రెండవ మరణము ప్రభువారు ఆయన వాక్యము ద్వారా ఎటువంటి హెచ్చరికను మనకిస్తున్నారో చూడండి ప్రియుల ఈ హెచ్చరిక యొక్క ఉద్దేశం ఏంటంటే పిరికివారు అవిశ్వాసులు అనగా నీ కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా దేవుడు నీ కళ్ళ ముందు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా వాటన్నిటినీ చూసి నీవింకా మారు మనసు పొందకపోతే అవిశ్వాసము నీలో ఉంది అందుకనే నీకు దేవుని రాజ్యములో లేదు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులు వీరికి మరి భయంకరమైన రెండవ మరణం ప్రకటించబడతా ఉంది కనుక ప్రియమైన సహోదరి ప్రియా సహోదరుడా మూడు విషయాలు ఈ అంత్య దినముల తీర్పును గురించి మూడు విషయాలు చెప్పడ దేవుని ప్రజలకు ద్వారం తెరవబడ్డది రెండవది అవిశ్వాసులకు తీర్పు తీర్చబడింది మూడవది యుగ సంబంధమైన అంధకారము కళ్ళకు అంధకారాన్ని కలిగి చెప్తుంది నాలుగవది ఎవరైతే ఇంకా అంధకారంలో ఉన్నారో వారు నిత్యము ఖాళీ అగ్నిగొండంలో వేయబడతారు నీవు నేను మనమందరం ఆ అగ్నిగుండంలో తప్పించబడాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది కనుక ప్రభువు పిలుపు పొందు మారు మనసు పొందు ఆయన నిత్య జీవంలోనికి ఆ మార్గంలోనికి పరలోక రాజ్యం చేరు నిన్ను ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలనైనా మీ నామం నెరిగిన బిడ్డల కొరకు మీరు ప్రభు జీవ మార్గం అనే ద్వారమును తెరిచి ఉంచావు తండ్రి ఆ ద్వారము ఎన్నడూ వేయబడదంటున్నాను ఆయన ఈ మాటలు వింటున్నా నిబిడ్డలమైన మేము మిమ్మల్ని అంగీకరించి మీ యొక్క నిత్య జీవం అనే మార్గములో ప్రవేశించినట్లు సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి ఆమెన్